భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల అధ్యక్షులు మాట్లాడుతూ అకాల వర్షాలకు పంటలు నష్టపోయి రైతులు బాధపడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదని నాడు రైతే రాజు అని నమ్మబలికిన గద్దెనెక్కిన టిఆర్ఎస్ ప్రభుత్వం నేడు రైతులను గాలికి వదిలేసి ఢిల్లీలో నూతన కార్యాలయాలను కడుతూ రైతులను చిన్నచూపు చూస్తూ దేశానికి అన్నం పెట్టే రైతులను సున్నం పెడుతూ పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర కల్పించకపోగా రైతును ఆబాసుపాలు చేస్తున్నారని రైతు ఏడ్చిన రాజ్యం రైతు ఏడ్చిన ప్రభుత్వం ఏనాటికి బాగుపడదని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతే రాజు అని అన్నారు। అకాల వర్షాల వల్ల టీఆర్ఎస్ నాయకులు ఆఫీస్ ఓపెన్ చేసుకుంటా బాధితారాయించిగా మాట్లాడుతున్నారు। రైతులు పంట ముందు వచ్చేలా వేసుకోవాలి, వర్షాలు రాకముందే ముగించుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు। వర్షం వచ్చే వ్యక్తి రైతుకి ఎట్లా తెలుస్తుంది పంట ఏ టైంలో వేయాలి ఏ కాలానికి వచ్చేది అనేది తెలుస్తుంది తప్ప అవి తడవకుండా వచ్చిన ధాన్యాన్ని మార్కెట్ చేసే విధానం వాటిని నిల్వ ఉంచుకునే విధానం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి తప్ప రైతుల మీద నిందలేసి రైతుల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారు। ఇది ప్రభుత్వానికి తగదని తెలియజేస్తూ ఇలాంటి అరాచక చర్యలు రైతులను పట్టించుకొని ప్రభుత్వం ఏది ముందుకు రాలేదు కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఆ ధాన్యం దర్శన ధాన్యాన్ని కొనేలాగా మిగిలిన పంటలు కూడా తగిన నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఉద్యమాల రైతులు రోడ్డు మీదకి వస్తే ఢిల్లీలో పరిస్థితి చూసాం వాళ్ళకి అక్కడ నష్టపోయిన రైతులకైతే వెళ్ళి నష్టపరిహారం ఇచ్చేవి తప్ప ఇక్కడ రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు। మీకు ఇక్కడైనా నాటకాలు ఆపి రైతులను పట్టించుకోవాలని కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం। నా పేరు పాషాండి, అశ్వరావుపేట మండల పరిషత్ ఆఫీస్ సభ్యుని। మరి వాస్తవంగా ప్రతిపక్షం అని మాట్లాడటం కాదు కానీ సరే వర్షాలు అనేది ఎప్పుడైనా అనస్పెక్టెడ్గా రావచ్చు కాదట్లేదు కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెంటనే స్పందించేవాడు। ఎప్పుడైనా ఇట్లాగే తుఫాను కానీ ఈ పంట నష్టం కానీ జరిగినప్పుడు వెంటనే ఇమీడియట్గా అధికారుల్ని వాటిని పరిశీలించి మొత్తం ఎంత నష్టం జరిగింది ఆ నష్టాన్ని అంచనా వేసి ఆ అసెంబ్లీలో ఆ పార్లమెంట్లోనో మొత్తం దానికి సంబంధించిన అమౌంట్ అరేంజ్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం అనేది జరిగేది। కానీ ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మరి ఆ రకంగా మరి నిజంగా రైతుల మీద రైతులు ఎంత నష్టపోతూ ఉంటే ఎంత ఇబ్బంది పడతా ఉంటే దీన్ని పక్కన పెట్టి ముఖ్యమైనది రైతులు రైతు అనేది చాలా ముఖ్యం దీన్ని పక్కన పెట్టేసి మరి ఆఫీసులు ఓపెనింగ్ చేసుకోవడం కోసం ఢిల్లీ వెళ్ళి దాని మీద ఎక్కువ టైం కట్టడం జరుగుతుంది అది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే రైతు దేశానికి అన్నం పెట్టేది రైతు అలాంటి రైతుకి మరి ఈ నష్టం జరిగినప్పుడు మరి స్పందించి చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు। మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ నష్టపరిహారం ఏదైతే జరిగిందో ఇమీడియట్గా ఈ నష్టపరిహారాన్ని మరి అంచనా వేసి మరి రైతులకి సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి అని అశ్వరావుపేట మండల కాంగ్రెస్ తరఫు నుంచి కోరుకోవడం జరుగుతుంది।